వదిలి, నన్ను నమ్ము, నువ్వు వదిలి, ట్రస్ట్ మీ రాజా, ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ అంటే నోరు తెరిచేలోపే కట్ చేసేయడం. అండ్ 10 విషయాల్లో 2 నాకు వదిలేసి 8 మీరు దించుకున్న ఒక 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 అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయేది కదా. అక్కడ ఏమైపోయిందంటే కట్టిబడి ఇప్పుడు కళ్ళు మూసుకొని కాపురం చేసి అన్నట్టు అయిపోయిన ఉండే నాకు. బట్ అప్పటికీ లేదు, మన పర్ఫార్మెన్స్ ఏంది, కథ ఏంది, మనం లాక్కొద్దాం సినిమాని అనుకుని ముందు రోజు కూడా చలో చేసేద్దాం, రేపు సినిమా ఇప్పుడు దిగి దూకితే మొత్తం దూకేయాలన్న టైప్లో నేను లుక్ టెస్ట్ మళ్ళీ చేద్దాం ఈవినింగ్ రా అంటే నేను లుక్ మొత్తం సెట్ చేసుకున్నా సరే, నేనే పంపించా, విల్ కిల్ ఇట్ టుమారో సార్ అన్న. పొద్దున్నే 4 లేచిపోయా, లేచిపోయి వెళ్తున్నప్పుడు నాకు ఎందుకు ఫస్ట్ టైం భయం అవుతుంది అని నేను ఆలోచించుకున్నా. ఎందుకంటే ఇది ఎప్పుడు ముందు సినిమాకి కాలే కదా. ఫస్ట్ సినిమాకి వెళ్తున్నప్పుడు నేను చాలా ఎగ్జైటెడ్గా పోతా, ఈరోజు ఇరగకూడదాం ఇండస్ట్రీ ఏదైంది, ఈరోజు ఇరగకూడదాము, సెట్లో పోయి డైరెక్టర్ని ఇంప్రెస్ చేద్దాము, సెట్ల నుండి ఇంప్రెస్ చేద్దాము, అసలు అసలు ఏం చేసినావు రా అని అందరూ అనుకోవాలని చేస్తాము. ఫస్ట్ టైం అది లేకపోయేసరికి నాకు నాకే భయం వేసింది. అండ్ నేను సినిమా నుండి వెళ్ళిపోతా అని చెప్పలేదు సార్. అండ్ సినిమాని నేను ఆపేయలేదు. నేను పెట్టిన మెసేజ్ అలా, సార్ ఈరోజు ఒక్కరోజు క్యాన్సిల్ చేస్తే కొన్ని డిస్కస్ చేసుకొని షూటింగ్కి వెళ్దామన్నా. దాని తర్వాత నాకు ఒక రిప్లై లేదు, ఒక కాల్ లేదు. మా మేనేజర్ నేను కలిసి ఎక్కడ రావాలి, మాట్లాడతాం, కలుస్తాం, కలుస్తాం అంటుంటే కూడా మాకు రెస్పాన్స్ లేదు. సడన్లీ ఇన్ ఆఫ్టర్నూన్ మాకే వాళ్ళ మేనేజర్ ఉమేష్ అనే పర్సన్ దగ్గర నుండి అకౌంట్ డీటెయిల్స్ వచ్చి ఇంకేంది మాట్లాడేది, డబ్బులు వెనుక పంపించండి అని వచ్చింది సార్. సో ఇక్కడ షూటింగ్ ఆ రోజు పొద్దున్నే లేచి నేను ఆపమని చెప్పడం తప్పే. 4 షూటింగ్లో ముఖం ఎట్లనో పెట్టుకొని సెట్లో అయిన డౌట్లు అడుగుతూ ఆ 4 తర్వాత 2 బ్రేక్ తీసుకుందామన్నా ఇంకా పెద్ద తప్పు కదా. నేను లేట్గా రియలైజ్ అయ్యా. బట్ 4 షూటింగ్ తర్వాత అదే పని చేస్తే కనీసం షూటింగ్ పొద్దున్ననన్నా చెప్పవను అంటారు. సో నాకు లేదు సార్, నాకు మర్యాద లేకుండా నేను ఎప్పుడు ప్రవర్తిలేను, నేను చాలా మర్యాద. ఇక్కడ ఇంకొకటి కూడా ఏమైపోయిందో తెలుసా సార్, నాకు ఇబ్బంది ఉంటే 4 మధ్యలో మాట్లాడాను నేను. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేడు, ఎందుకంటే అంత రెస్పెక్ట్ నేను ఇచ్చేది ఆయనకి. ఇబ్బంది అయితే ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందే చెప్పినాడు. నాకు ఆఫీస్కి వెళ్తే నా టీం అందరు బాధపడుతున్నారు అని ఆయనే చెప్పాడు సార్. ఇప్పుడు నా వెల్ విషర్స్, నేను ఇంటికి వెళ్తే నా ఫ్యామిలీ వాళ్ళు బాధపడుతున్నారు సార్, మరి నేనే వాళ్ళకి చెప్పుకోవాలి. అండ్ నేను నిన్ననే రెస్పాండ్ అవుదాం అనుకున్నా, కానీ నేను రెస్పాండ్ అయ్యి ఐ డు నాట్ వాంటెడ్ టు డిస్కస్ మోర్ అబౌట్ హిస్ ఫిల్మ్. ఇప్పుడు నా సినిమా కాదు కదా తీసేసి, ఇప్పుడు ఆయన సినిమా గురించి నేను ఆయన సినిమాని డ్యామేజ్ చేయొద్దనే మాట్లాడొద్దు అనుకున్నా, కానీ మరీ ఘోరంగా పొద్దున్న నుండి ఎవరికి పడితే డిబేట్లు పెట్టేసుకొని మాట్లాడుతుంటే అర్థం కాలేదు. కొంతమంది అయితే నన్ను రోజు పొద్దున్న లేచి నా స్కూల్ ఫీజు కట్టి నన్ను పెంచి నన్ను పెద్ద చేసి నా బిహేవియర్ అంతా తెలిసి మొత్తం నన్ను బ్రేక్డౌన్ చేసి అసలు మొత్తం సైన్స్ రాకెట్ సైన్స్ మొత్తం తెలిసినట్టు నా గురించి డిబేట్లు పెట్టి విశ్వక్సేన్ బేసిక్ అట్లా కాదండి. వాడు పొద్దున్న ఇచ్చేస్తాడు, సాయంత్రం ఇచ్చేస్తాడు, నీ ఎప్పటికీ తెలుసు మీకు నేను ఎట్లా ఎప్పుడు చేస్తాను. నేను సినిమా చేసుకుంటాను, నా బయట బయట ఎట్లుంటా ఏం చేస్తాను అన్నో తెలిస్తే చూస్తున్నారు కదా సినిమా తర్వాత సినిమా చేసుకుంటున్నా. నా సినిమాలు ఏమైనా తప్పు చేస్తే మాట్లాడండి, సెట్ మీద నేను ఏమైనా తప్పు చేసిన అంటే ఇప్పుడే నేను వెళ్ళిపోతాను ఇండస్ట్రీ నుండి. నేను సెట్ మీద డిస్కషన్ రావద్దని ఒక్కరోజు షూటింగ్ అయితే కొన్ని మాట్లాడుకొని వెళ్దామన్న అంతే సార్. నేను ఇన్సల్ట్ చేసిన అన్న విషయం నాకే తెలీదు, కానీ నేను నిజంగా ఇన్సల్ట్ చేసి ఉంటే సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఇన్సల్ట్గా ఫీల్ అయి ఉంటే మాత్రం నేను ఆ ఎన్విరాన్మెంట్లో ఎప్పుడు పనిచేయలేదు, అంతే. దట్స్ ఇట్ సార్. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు బయటకు వచ్చేసినట్టేనా సార్? మరి ఇప్పుడు దీని కన్క్లూజన్ యాక్చువల్ మ్యాక్సిమం అందరికి తెలుసు అనుకుంటుంది సార్. అదే అంటే బట్ ఐ డ్యూ టు రెస్పెక్ట్, డ్యూ టు సో మచ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్, ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రాజెక్ట్. అండ్ ఆ సినిమా బాగుండాలి, సార్ బాగుండాలి, అన్నీ బాగుండాలి సార్ అంతా. సార్